हेलो फ्रेंड्स वेलकम टू पेबल्स तेलुगु कुकिंग वीडियोस। ई वीडियोलो मनम नॉर्थ इंडियन स्पेशल अयिना चोळे बतुरे लेदंटे चना बतुरा एला वंडुकोवालो मनम चूद्दाम। దీనికి కావాల్సినవి శనగలు కావాలి। సో మనం ఇక్కడ తెల్ల శనగలు ఇంకా కొన్ని మామూలు శనగలు కలిపి తీసుకున్నాము। దీంట్లోని ముందుగా ఇవి మనం 8 అవర్స్ నానబెట్టుకోవాలి। సో ఇలా నానబెట్టిన వాటిని ఇప్పుడు మనం కుక్కర్ లో కుక్ చేస్తున్నాము। సో దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మనం 5 to 8 విజిల్స్ మధ్యలో ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేలాగా। సో తర్వాత బాతురే అంటే పూరి కోసం మనం ఇక్కడ పిండి కలుపుతున్నాం। దీనికి మనం మైదా తీసుకున్నాం। 3 కప్పులు మైదా తీసుకుంటే 1 కప్పు నానబెట్టిన ఉప్మా రవ్వ తీసుకోవాలి। సో 3 కప్పులు మైదా తీసుకున్నాం, దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం। ఇప్పుడు 1 కప్పు నానబెట్టిన ఉప్మా రవ్వని దీనికి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేయడం వల్ల ఆ పూరి అనేది మెత్తగా కాకుండా గట్టిగా క్రిస్పీగా వస్తుంది। సో ఇది ఎక్కువ వాటర్ వేసి పల్చగా కాకుండా కొంచెం టైట్గా అంటే గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి। దీన్ని ఎక్కువ వాటర్ వేయకూడదు। సో ఈ పిండిని మనం లూజ్గా కలపకుండా కొంచెం టైట్ ఉండేలాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ మాత్రం గట్టితనం దీనికి ఉండాలి। సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము। సో ఇది డ్రై అయిపోకుండా దీనికి పైన కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఇలా ఒక కంటైనర్లో పెట్టుకొని టైట్గా క్లోజ్ చేసి పెట్టుకోవాలి। 3 to 4 అవర్స్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4 అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 2 కట్ చేసిన ఉల్లిపాయలు ఇవి వేసుకున్నాం మనం। అలాగే ఒక ప్యాన్లో ఒక బంగాళదుంపని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం। సో పొటాటో కూడా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది। సో దీనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో వీటిని ఫ్రై చేసుకుంటున్నాం। సో తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి। 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం మనం। దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఒక చిన్న జాజి పువ్వు వేసుకున్నాము। ఇవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసి ఫ్రై చేయాలి। సో ఈ పొటాటోస్ కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి। ఇవి కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోయినాయి ఇక్కడ డార్క్ బ్రౌన్లో, ఇలా కాకుండా మీరు లైట్ బ్రౌన్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది। దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం। సో టొమాటోస్ తీసుకున్నాం మనం, 3 టొమాటోస్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాం। సో ఈ టొమాటోస్ని మనం ఇప్పుడు ప్యూరీ చేసుకుంటున్నాం। అయితే ప్యూరీ చేసేటప్పుడే టొమాటోకు మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు। దీనికి 1 టేబుల్ స్పూన్ చనా మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము। అలాగే జీలకర్ర పొడి కూడా 1 ½ టీ స్పూన్, పసుపు 1 ½ టీ స్పూన్, 2 స్పూన్లు ధనియాల పొడి, ఇవన్నీ యాడ్ చేసి దీన్ని టొమాటో ప్యూరీ మనం చేసుకుంటున్నాం। ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది, దాంట్లో ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ కూడా మనం వేసేస్తున్నాం। సో ఈ 2 కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కూడా మనం తిప్పుతూ వేయించాలి। దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం। సో దీనికి వాటర్ వేసి కలుపుకున్నాము। పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి। అలాగే మనం ఉడకబెట్టుకున్న శనగల్లో కొన్ని శనగలు తీసుకుని మిక్సీలో మనం కొంచెం పేస్ట్ కింద చేసుకుంటాము। ఈ పొటాటో కంప్లీట్గా వేగిపోయింది, దీనికి కొద్దిగా కసూరి మేతి వేసి దీన్ని ఫ్లేవర్ కోసం ఇలా వేయిస్తున్నాము। చూడండి మన గ్రేవీ ఉడికింది, బాగా ఉడికిపోయింది। సో ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్ వేస్తున్నాము। సో ఇది కొంచెం గ్రేవీ థిక్గా అవడానికి ఉపయోగపడుతుంది, గ్రేవీ కొంచెం థిక్గా అవుతుంది। ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న శనగలను మనం వేసేసుకుంటున్నాం, వాటర్తో పాటు దీంట్లో వేసేసాము। సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో క్యూబ్స్ని కూడా మనం ఈ గ్రేవీలో వేసేద్దాం। సో మొత్తం అన్నీ మనం గ్రేవీలో వేసేసాం। ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసి గ్రేవీని ఉడకనివ్వాలి। సో మొత్తం స్పైసెస్ ఇవన్నీ కూడా బ్లెండ్ అవుతాయి। దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం। ముందు మనం శనగలు ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసాం కదా, సో దాన్ని చూసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి। సో మూత పెట్టి మనం ఒక 5 to 6 మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసుకుంటున్నాము। ఇప్పుడు దీనికి ½ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి। తిరిగి మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు దీన్ని కుక్ చేద్దాము. ఇప్పుడు మనం దీంట్లోకి పూరి తయారు చేసుకుందాం. ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకున్నాము. సో దీంట్లోంచి ఇప్పుడు మనం 3 చిన్న ఉండలు తీస్తున్నాం. 3 పూరి చేద్దాం ముందు. సో వీటిని పూరి కింద చేసుకుందాము. సో కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కడాయి సైజుని బట్టి మనం పూరి సైజు తయారు చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీడియం సైజ్ పూరి తీసుకున్నాను నేను. సో కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరి వేస్తున్నాము. దీన్ని గరిటతో ఇలా ఒత్తుతూ ఉంటే ఇది పొంగుతుంది. చూసారు కదా పూరి అంతా ఎలా పొంగిందో. ఇది ఇలాగే స్టిఫ్గా ఉంటుంది ఎందుకంటే మనం దీంట్లో ఉప్మా రవ్వ కలిపాం కాబట్టి. చూడండి, సో ఇది చాలా క్రిస్పీగా స్ట్రాంగ్గా ఉంది పూరి. మిగిలిన పూరీలు కూడా ఫ్రై చేద్దాము. సో ఇలా చేస్తే డెఫినెట్గా పూరీలు బాగా పొంగుతాయి. అయితే ఎడ్జెస్ కూడా వేగేలాగా చూసుకోవాలి. పూరి తయారైంది కదా. సో ఇప్పుడు దీంట్లోకి మనం కర్రీ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇది. సో ఒకసారి కలుపుకుందాం. చనా బొత్ర లేదా చోళే బొత్రే రెడీ అయిపోయింది.